నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడైతే వేప చెట్టు పాలు కారుతాయని చెప్పారు, అట్లాగే వేప చెట్టుకు పాలు కారటం కూడా మనం చాలామంది చూసాం. అలాగే ఈశాన్య దేశాల నుంచి విపరీత వ్యాధులు వస్తాయన్నారు, అట్లాగే కరోనా వంటి వ్యాధులు కూడా నిన్న మొన్నటి వరకు మనల్ని వేధించిన సంగతి కూడా తెలిసిందే. పక్షుల్లో అనేక పక్షులు కూడా తమ రంగు మార్చుకుంటాయని కూడా చెప్పారు, అట్లాగే కాకులు తెల్ల కాకులను కూడా మనం చూస్తున్నాం. తాజాగా చూస్తే భీమవరం రూరల్ మండలం దిరుసుమరులో ఒక కొంగకు 4 కాళ్ళు వచ్చాయి. ఇది కూడా బ్రహ్మం గారు చెప్పినప్పటికీ బ్రహ్మం గారు చెప్పిన వింతల్లో ఇది ఒకటని కూడా స్థానికులు అనుకుంటున్నారు. పైనుంచి గూడు నుంచి పడిన కొంగ పిల్లకు 4 కాళ్ళు రావడంతో దిరుసుమరులోని దాసరి అబ్రహం అనే ఆయన ఆ కొంగని తీసుకుని తన ఇంటి వద్ద సాగుతున్నాడు. అయితే ఈ సంఘటన చూసి ఊరంతా కూడా ఆ కొంగను చూసేందుకు తండోపతండాలుగా క్యూ కడుతున్నారు. కొంగకేంటి, 4 కాళ్ళు రావడం ఏంటి, ఇది కూడా బ్రహ్మం గారు చెప్పిన వింతల్లో ఒక వింత అని కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే పశు వైద్యులు చెప్పేది మాత్రం ఇది, ఇది పూర్తిగా గుడ్డులోని 2 అండాలు ఉండటం వల్ల ఒక అండం ఫలదీకరణ చెందటం, 2 అండం సరిగ్గా ఫలదీకరణ చెందకపోవటం వల్ల జరిగే సాంకేతికపరమైన ప్రాబ్లమే తప్ప ఇది బ్రహ్మం గారు చెప్పిన మాటలు కాదని పశు వైద్యులైతే కొట్టిపారుస్తున్నారు. ఇది మొత్తానికైతే ఒక వింత అయితే ఇక్కడ దిరుసుమరులో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇది తాజా సంఘటన. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.